భారతీయ చరిత్రలో మొట్టమొదటిసారిగా విద్యాశాఖ మంత్రిగా ఇచ్చి తెచ్చుకుని దాదాపు అతను ఖురాన్ను ఏ విధంగా అయితే అతను ఏకదాటిపై చదివి ప్రధానంగా ఖురాన్పై తన ప్రచారం చేయడం జరిగింది. ఖురాన్ ఖచ్చితంగా అందరు ఏకదాటి ఉండే విధంగా తన నడవడిక చేయడం జరిగింది. దెబ్బపడుతున్న సందర్భంగా మా ఖానాపూర్ సంబంధించిన మా కౌన్సిలర్లు శబరి భాష, మా తోటి మిత్రుడు కౌన్సిలర్ పన్ను సురేష్, అదేవిధంగా మా బ్రదర్ ఖలీల్ భాయ్, సలీం భాయ్, శౌకత్ భాష, నిర్చాయ, జయత్ భాయ్, శ్రీను అందరికీ స్వాతంత్ర సమరం చేసినటువంటి అనేక నాయకుల్లో పేరు వాడినటువంటి మంచి విద్యావేత్త అబుల్ కలాం గారు ఏకైక ఆశయం భారతదేశానికి స్వాతంత్రం ఇద్దామని చెప్పేసి అప్పటి గాంధీ నేమతోటి వెంటనేటువంటి నాయకుడు అబుల్ కలాం గారు చేసిన ఎన్నలేని కృషికి ఆనాటి నాయకులు గ్రహించి వారికి తొలి క్యాబినెట్లోనే వారికి విద్యాశాఖ మంత్రిగా ఎన్నుకోవడం జరిగింది. విద్యాశాఖ మంత్రిగా నియమించడం జరిగింది. దానికి అనేక సంస్కరణలు చదువుపై అనేక సంస్కరణలు చేశారు. అలాగే వారి యొక్క పోయిట్రీ అనేకంగా వారి యొక్క పుస్తకాలు కూడా అందుబాటులో ఉన్నాయి. వారి యొక్క ఆశయాలు కొనసాగిస్తూ ఇక్కడ ఇది విద్యావేగ ప్రాంతం, ఇక్కడ జూనియర్ కాలేజ్ ఉంటుంది, ఇక్కడ ప్రతి సంవత్సరం ఇక్కడే వారి యొక్క వర్ధంతిని జయంతి చేయడానికి మా యొక్క ప్రముఖులందరూ మా యొక్క అధికారులు అందరూ ఇక్కడ విచ్చేసే సందర్భంగా వారికి ఘనంగా ఈ సందర్భంగా నివాళులు అర్పిస్తూ నాయకులందరికీ అలాగే గృహ ప్రముఖులతో అధికారులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ.